మై బ్లెస్సింగ్స్ ఘంటసాల గారు కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టాను. నేను ఎన్నో భరతనాట్యం ప్రొడక్షన్స్ చేశాను. అన్నమాచార్య, త్యాగరాజ ఇలాగ చాలా ప్రొడక్షన్స్ చేశాను. బట్ ఒకప్పుడు అనుకున్నాను మావి గారి పాటలన్నీ తీసి ఒక డాన్స్ ప్రొడక్షన్ చేయాలని ఒక కోరిక ఉండింది నాకు. సో మామి పాటలంతా తీసి ఒక 2010 ఆయన పాటలు మ్యూజిక్ అకాడమీలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. మన సింగర్ జానికమ్మ గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చూసి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ చెన్నై అక్కడ చేశాను. తర్వాత ఎవ్రీ ఇయర్ మామి పాటలు చేస్తాను. మంచి రెస్పాన్స్, ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు అక్కడ చెన్నైలో. 95 అనుకున్నాను మామి పేరు మీద పురస్కారం ఇవ్వాలని, కళా ప్రదర్శిని ఘంటసాల పురస్కారం అలా పెట్టి అందరికీ పెద్దవాళ్ళకి, ద ఎమినెంట్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫీల్డ్ వాళ్ళకంతా ఇవ్వాలని ఒక కోరిక ఉంది. మంచి ఎంకరేజ్మెంట్ ఇంట్లో, వాళ్ళందరూ కళాకారులు కాబట్టి దే ఎంకరేజ్ మీ. సో ఫస్ట్ పురస్కారం ఇచ్చింది మన బాలుగారికి, నల్లి గారికి, నల్లి కుప్పస్వామి గారికి, తర్వాత డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం గారికి. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ టైం ఇచ్చాము ఘంటసాల గారి పురస్కారాన్ని. ప్రతి సంవత్సరం చేయడం మొదలుపెట్టాను. అంటే అన్ని ఫోన్స్, అన్ని ఫ్యాన్స్ ఎప్పుడు చేస్తారు, నెక్స్ట్ ఎప్పుడు చేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఘంటసాల గారిది ఉంది అన్నట్టుగా ఐ క్రియేటెడ్. ఆయన పాటలు, ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన ఒక పెద్ద మహాన్ భావుడు. సో ఇంకా అక్కడ తమిళ దేశం కాబట్టి, బట్ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడ ఉండే బిడ్డలు, ఆల్ లాంగ్వేజెస్, తమిళ బిడ్డలు, హిందీ బిడ్డలు అందరికీ ఇప్పుడు మామి పాటలు అత్తుపడి, అంటే దే కెన్ రిలేట్ ద సాంగ్స్ అండ్ దే విల్ డాన్స్. 7th of October గ్రాండ్ సెలబ్రేషన్స్. ఒక ముగ్గురు కళాకారులకి మనం పురస్కారం ఇస్తున్నాము. అండ్ ఇక్కడ ఉండే లోకల్ బిడ్డలు, దే ఆర్ గోయింగ్ టు డాన్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు సింగ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ మ్యూజిక్ కాలేజ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో నుంచి బిడ్డలు పాడపోతారు. అండ్ మై స్టూడెంట్స్ ఆల్ ద వే దే ఆర్ ఆల్ కమింగ్ హియర్, వాళ్ళు డాన్స్ ఆడతారు.